హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనం ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఈనాడు తన మెయిన్ ఎడిషన్ లో ఏమేమి న్యూసెస్ హైలైట్ చేసిందో నేను పూర్తి డీటెయిల్స్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో విపక్షాలపైనే సిఐడి వేట, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు వేధింపులే, అధికార పార్టీ అరాచకాలపై మాత్రం నోరు మెదపదు, వైకాపా అనుబంధ విభాగంలా మారిన ఏపీ సిఐడి అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ట్విట్టర్లో కొంతమంది కొంచెం పోస్టులు అయితే అభ్యంతరకరంగా పెడుతున్నారు టీడీపీకి సంబంధించిన వారు. సో వారిని హైలైట్ చేసినందుకు గాను ఈనాడు పేపర్ ప్రభుత్వం మీద అయితే ఇలాగ ఒక విరుచుకుపడ్డ వార్తను అయితే మెన్షన్ చేసిందని అయితే చెప్పుకోవాలి. అంతేకాదు ఇక్కడ వీళ్ళు ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు, లింగం నేను ఇల్లు చెప్తున్నకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిందంట, ఇది కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది అని చెప్పారు. మంత్రి నారాయణతో పాటు సంబంధికుల ఆస్తులను కూడా లింగమనేనితో పాటు పలువురికి నోటీసులు అయితే జారీ చేసినట్టు వీళ్ళ న్యూస్ను అయితే హైలైట్ చేశారు. ఇంకా మనం కిందకి వెళ్ళి చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ తన వారాహి విజయయాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, దాని గురించి కూడా హైలైట్ అయితే చేశారు. జగన్, నీ వ్యక్తిగత భాగోతాలన్నీ మాకు తెలుసు, చెబితే చెవులోంచి రక్తాలు కారుతాయి, యువత శ్రామిక రైతులకు వైకాపా అన్యాయం చేసింది అని చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇక్కడ హైలైట్ అయితే చేశారు. ఇక జన జీవితాలతో వైకాపా నెంబర్లాట, మట్కా నిర్వహణతో ఏటా 1400 కోట్ల మేర దందా, అధికారి పార్టీ నాయకులే సూత్రధారులు పాత్రధారులు అన్న న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక మనం వివేక హత్య కేసులో ఎన్నో న్యూస్ ఛానల్స్ బాగా హైలైట్ అయితే చేస్తున్నాయి. మొత్తానికి అవినాష్ రెడ్డిని A8గా నిందితుడిగా చేర్చారు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో నిందితుల రిమాండ్ను 14 జూలై వరకు పొడిగించినట్టుగా కూడా సిబిఐ కోర్టు ద్వారా వచ్చిన న్యూస్ని వీళ్ళు హైలైట్ అయితే చేశారు. సో ఇక జగన్ కేసుల విచారణ వేగవంతం, ఇది కొంచెం ఎగ్జైటింగ్ న్యూస్ కిందే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన మీద కొన్ని కేసులు అయితే అక్రమాస్తుల కేసులు అయితే ఉన్నాయి కదా, సో దానికి సిబిఐ కోర్టు రేపు 31 జూలై వాదనలు అయితే పూర్తి చేయాలి అన్న న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇక మనకి ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఉక్రెయిన్ వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోండి అని మన నరేంద్ర మోడీ పుతిన్కి ఫోన్ కాల్ చేసి సూచించినట్లయితే తెలుస్తుంది, దాన్ని కూడా వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఇది ఈనాడుకు సంబంధించిన న్యూస్. సో సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో సాక్షి న్యూస్ పేపర్ వాళ్ళు హైలైట్ చేసింది నేను మీకు ఒకసారి చదివి అయితే వినిపిస్తాను. సో సాక్షి మనం చూసుకుంటే కేంద్ర ఆర్డినెన్స్పై స్టే ఇవ్వండి, ఢిల్లీ పరిపాలనా సర్వీసులపై నియంత్రణ కోసం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై స్టే ఇవ్వాలని ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అయితే కోరింది. ఇది ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి, ఆసియా కబాడీ ఛాంప్గా భారత్ అని చెప్పారు. మొన్న జరిగిన పురుషుల కబాడీ ఆసియన్ ఛాంపియన్షిప్లో భారత్ ఇరాన్పై 42-32 తేడాతో ఘన విజయం సాధించిందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇంకొకటి అయితే మెన్షన్ చేశారు, తోడి దొంగలు దొరికారా, చంద్రబాబు నారాయణ క్రిట్ ప్రోకో బట్టబయలు, బాబు కరకట్ట నివాసం అటాచ్మెంట్కు అనుమతి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న హౌస్ని అయితే సమ్ క్రిట్ ప్రోకో జరిగింది ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ అయితే హైలైట్ అయితే చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి చూపించారు వీళ్ళు అయితే బాగా హైలైట్ చేసి. అండ్ ఇంకొకటి ఇది పత్రిక బాబు కరపత్రిక అని సాక్షి ఈనాడుపై ఒక కథనాన్ని అయితే ప్రచురించింది, దాన్ని ఫ్యాక్ట్ చెక్ అని అయితే చెప్పింది. అబద్ధాలతో చెలరేగిపోయిన ఈనాడు మాచర్లపై భయాలు రేకెత్తించేలా అబద్ధాలు, టీడీపీ హామీల్ని వైఎస్ఆర్ సిపిగా చెప్పిన తీరు వాటిని అమలు చేయలేదంటూ దుష్ప్రచారం, శ్వేతా చౌదరి స్వాతి రెడ్డిగా ఎందుకు మారింది, అక్రమాలు తేలినా కులాలు చూసి అరెస్టు చేయాలా, రికార్డు స్థాయిలో రైతులకు బీమా పరిహారం ఇస్తున్నా మీకు కంటికి కనపడదా, రామోజీ దుర్మార్గపు రాతలపై ఫ్యాక్ట్ చెక్ కథనాలని చెప్పేసి దానిని కూడా ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేసింది సాక్షి. ఇక మరి ముఖ్యంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రాన్స్లో ఆగని నిరసనలు, కార్లు ప్రభుత్వ వాహనాలకు నిప్పు, 667 మంది ఆందోళనకారులు అరెస్ట్,
అలాగే ప్యారిస్ శివారు ప్రాంతాల్లో కర్ఫ్యూ అని ఒకటి మెన్షన్ చేశారు. అలాగే సెదిల్ బాలాజీ డిస్మిస్, ఉత్తర్వులు వెనక్కి, తమిళనాడు గవర్నమెంట్ యూటర్న్ అని చెప్పేసి దాన్ని కూడా ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇది సాక్షికి సంబంధించిన న్యూసెస్ అన్నమాట. సో ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రజ్యోతి న్యూస్లో ఏమేమి హైలైట్ చేసిందో నేను ఒకసారి మీకు చదివి అయితే వినిపిస్తాను. సో భారీ ప్రక్షాళన, బుధవారమే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అంటే ఇది బీజేపీకి సంబంధించిన న్యూస్ అనే చెప్పుకోవాలి. సో నిర్మలా సీతారామన్తో సహా పలువురు మంత్రులను తప్పించే అవకాశం, ప్రభుత్వం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించి, వైష్ణవ్కు రైల్వే కట్, ఐటీ కమ్యూనికేషన్లకే పరిమితం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యకుమారా అని క్వశ్చన్ మార్క్ వేశారు. అంతేకాదు మీరు ఇక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూడొచ్చు, రఘురామరాజు సహా మరికొందరు నేతలు బీజేపీలోకి, వైఎస్ఆర్సీపీ ఎంపీ అని చెప్పుకోవచ్చు, ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్టుగా అయితే సమాచారాన్ని అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొక న్యూస్ని కూడా హైలైట్ చేశారు వీళ్ళు, వివేక హత్యకు ముందస్తు కుట్ర, అనుబంధ ఛార్జ్ షీటులో సిబిఐ సృష్టీకరణ, అవినాష్ రెడ్డి నిందితుడే, ఏ8గా చేర్చిన సిబిఐ, అనుమానితులుగా ఎంవి కృష్ణారెడ్డి ప్రకాష్, దర్యాప్తు పూర్తికి గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరనున్న సంస్థ, జూలై 14 వరకు నిందితులకు రిమాండ్ అని ఒక హైలైట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇది క్లాస్ ద్వారా క్యాస్ట్ ద్వారా అని పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన భీమవరం సభలో అయితే మాట్లాడారు. అంతేకాదు ఆయన చేసిన మాటలను అన్నిటినీ కూడా ఇక్కడ వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వాళ్ళు పదవులన్నీ ఒకే కులానికి ఇవ్వడాన్ని ఏమంటారు, అలాంటి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు, ఆయనేమి కొండపల్లి సీతారామయ్య పుచ్చలపల్ల, 151 మంది ఉన్నారని అడ్డదిడ్డంగా మాట్లాడతారా, ఊరుకునేదే లేదు, మీ చరిత్ర ఏంటో నాకంతా తెలుసు, మనిషిని పంపిస్తే చెబుతా చెవులు నుంచి రక్తం కారుతుంది, మీపై ప్రధానికి రిపోర్ట్ చేద్దామని అనుకున్నాను సరికాదని ఆగా, మేము అధికారంలోకి రాగానే అన్నీ బయట పెడతా, గొడ్డలేని రాష్ట్ర గుర్తుగా చేశారు అని పవన్ నిప్పులు అయితే చెలిగారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆ న్యూస్ అన్నింటినీ కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ ఉత్తుత్తి బటన్ అని ఆంధ్రజ్యోతి ఒకటి అయితే హైలైట్ చేసింది. నిన్న మొన్న జరిగిన అమ్మ ఒడి పథకంలో కొంతమంది అమౌంట్ వేశారు కదా తల్లులకి, వాళ్ళకి అమౌంట్ అయితే చేరలేదు అని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 45 లక్షల మంది ఉంటే చెల్లించాల్సిన నగదు 6,300 కోట్లు ఉంటే ఇప్పటి వరకు 2,000 కోట్లే జమ అయినట్టు. అలాగే సీఎం బటన్ నొక్కిన పార్వతీపురంలో కూడా అందరూ జనాలు ఎదురు చూపులు చూస్తున్నారని అయితే కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ పూస్తి ఛాయ్లో చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయి, అలాగే ఖజానాలో చిల్లి గవ్వ లేని పరిస్థితి అని కూడా మెన్షన్ చేశారు. సో ఇదంతా కూడా అమ్మఒడి ఉత్తుత్తి అని అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే హైలైట్ అయితే చేశారు. ఇదొక న్యూస్. అండ్ ఇంకా మనకి ఇంకా కొంచెం కిందకి వెళితే ఆ సొమ్ము నొక్కేశారు, పంచాయతీ నిధులు మళ్ళీ స్వాహ, 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు, ఇప్పటికే దాదాపు 7,000 కోట్లు నొక్కాడు, కేంద్రాన్ని నేరుగా మొరపెట్టుకున్న సర్పంచులు, ఎట్టకేలకు మరో 988 కోట్లు విడుదల, అయినా పంచాయతీలకు ఇవ్వని వైసీపీ సర్కార్, పిఆర్ కమిషనర్కు లేఖ స్పందించని ఆర్థిక శాఖ, సీఎం జగన్కు విన్నవించిన ఫలితం శూన్యం, 3న కమిషన్ కార్యాలయం ముట్టడికి ఈ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళందరూ కూడా పిలుపును అయితే ఇచ్చారంట. సో ఆ న్యూస్ను కూడా వీళ్ళైతే హైలైట్ అయితే చేశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రప్రభ ఏమేమి న్యూసెస్ని హైలైట్ చేసిందో నేను మీకు ఒక్కసారి అయితే చదివి వినిపిస్తాను. సో ఆంధ్రప్రభ మనం మెయిన్ ఎడిషన్ చూసుకుంటే వీళ్ళు హైలైట్ చేసిన న్యూస్లు ఏంటి అంటే, కోతలు రారాజు, అదే ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్ మ్యాచ్లో గెలిచింది అని చెప్పాము కదా, సో దానిని హైలైట్ అయితే చేశారు. అలాగే అచ్యుతాపురం సేజ్లో రియాక్టర్ పేలుడు, అక్కడ 2 మృతులు అయితే చెందారు, 5 పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పారు. అలాగే మంత్రి అమర్నాథ్ రెడ్డి శతగాత్రులకి, చనిపోయిన వారికి 25 లక్షల వరకు ఇస్తున్నానట్టుగా చెప్పారు, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ మనం ఒక కొత్త న్యూస్ని అయితే చూస్తున్నాం, హోదాకు వెలుగులు,
విభజన హామీను నెరవేర్చే దిశగా కేంద్రం అడుగులు. 5-6 తేదీలలో ఢిల్లీకి సీఎం ప్రధాని మోడీ, అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ఎన్నికలలోపు విభజన హామీలు అమలుకు ఒత్తిడి. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై బీజేపీ నిశ్చిత దృష్టి. రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ అంటూ ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఇప్పటిదాకా ఎవరు హైలైట్ చేయలేదు. సో ఈ న్యూస్ అయితే చాలా కొత్తగా అయితే ఉంది. ఇది ఒకసారి చూడాలి మనం, దాని గురించి అయితే విశ్లేషణ అయితే చేద్దాము. అలాగే ఇక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతి, ముందుగా నోటీస్ ఇవ్వాలని సిఐడిని ఆదేశించిన ఏసీబి కోర్ట్ అని. అలాగే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది కూడా చెప్పారు. చంద్రబాబు అద్దె చెల్లిస్తే ఆధారాలు బయట పెట్టాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఆయన మెన్షన్ చేశారు. అంతేకాదు ఇక్కడ మీకు వివేక కేసులో ముగింపు గడువు అని కూడా ఒకటి మెన్షన్ చేశారు. జూలై 14 వరకు రిమాండ్ అయితే పొడిగించారు. మరింత సమయం కోరనున్నట్లు సిబిఐ కోర్టుకు నిందితులు, అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు అవైతే కూడా మెన్షన్ చేశారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో ఈ కేసు తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. సిబిఐ తీసుకునే తర్వాత నిర్ణయం పట్ల ఆసక్తి నెలకొంది. దర్యాప్తు పూర్తయిందా లేక గడువు కోరనుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం తదుపరి నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కడప కేంద్రంగా వివేక కేసులో సిబిఐ దర్యాప్తు నత్తనడకను సాగుతుందంటూ సునీత అయితే చెప్పినట్టు చెప్పారు ఇక్కడ. అలాగే జూలై 8 ఇడుపుల పాయకు సోనియా, రాహుల్ వైఎస్ఆర్ జయంతిలో పాల్గొనే యోచన. ఇడుపుల పాయను పరిశీలించిన సోనియా వ్యక్తిగత భద్రతా సిబ్బంది అని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా కొత్త న్యూస్ అనే చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ మరి ఎందుకు మళ్ళీ వైఎస్ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తుందా అన్నది కూడా మనం కొంతవరకు చూడాలి. టమోటా అట్ ద రేట్ 124 కేజీ 124 రూపాయలు రికార్డు స్థాయి ధరకు చేరింది టమోటా మదనపల్లి మార్కెట్లో అని అయితే దాన్ని కూడా హైలైట్ అయితే చేశారు వీళ్ళు. ఇంకా మనం ఇక కింద చూసుకుంటే నది తీరాల్లో పుష్కర ప్లాజాలు, కృష్ణా గోదావరి తీర నగరాలకు పర్యాటక శోభ అని బాగా ప్రభుత్వం ఏదైతే హైలైట్ చేసిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు హైలైట్ చేశారు. సో మణిపూర్ సీఎం రాజీనామా హై డ్రామా. సో నిన్న అయితే ఏదైతే బీరేన్ సింగ్ ఆయన చేశారో ఆయనకి ఇంటికి భారీగా సంఖ్యలో ఆ లేడీస్ వచ్చి ఆ పేపర్ని ఏదైతే రాజీనామా పత్రం ఉందో దాన్ని చింపేశారని, అలాగే ఈయన రాజీనామా చేయలేదని ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఆ పోస్ట్ను కూడా వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఇక మనం చూసుకుంటే 1-2 తరగతులే అన్ని తగ్గిన అడ్మిషన్లు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులకు వెలవెల, ప్రైవేటు స్కూళ్లకు క్యూ కట్టిన విద్యార్థులు అని అయితే చెప్పారు. ఇక్కడ స్కూళ్ళు కొన్ని విలీనం అయితే చేశారు. ఆ విలీనానికి గాను కొంతమంది స్టూడెంట్స్ అయితే బయటకు వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల 0 అడ్మిషన్స్ అని కూడా చెప్తున్నారు. సో ఇది ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. వార్త న్యూస్ ఏమేమి న్యూసెస్ హైలైట్ చేసిందో నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మెట్రోలో ప్రధాని మోడీ అని ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఢిల్లీ వర్సిటీ శతాబ్ది వేడుకల్లో రైల్లో ప్రయాణించి వెళ్ళిన ప్రధాని మోడీ అని అయితే మెన్షన్ చేశారు. ఇది ఢిల్లీకి సంబంధించిన న్యూస్. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్నవర్ణ పేద యువతకు ప్రభుత్వం అండా, 1 కోటి వరకు ఇన్సెంటివ్స్, ఏపీఐఐసి భూ కేటాయింపుల్లో 16.2% ఎస్సీ ఎస్టీలకి అని సీఎం జగన్ అయితే చెప్పారు. ఇదైతే ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఎవరైతే ఎంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాదు రైతు బజారులో కేవలం 50 రూపాయలకే టమాటా, అలాగే ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ 120-145 వరకు టమాటా రేట్లు అయితే వెళ్ళినట్టు అయితే మనకు తెలుస్తుంది. అలాగే మణిపూర్ హింసలో బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ, పునరావాస శిబిరాలలోని బాలల దురావస్థను చూసి చెలించిన కాంగ్రెస్ అగ్రనేత రాష్ట్రంలో తిరిగి శాంతియుత పరిస్థితి రప్పించాలని గవర్నర్కు వినతి.
సో ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యూస్ అని చెప్పాలి. అంతేకాదు మణిపూర్లో కొన్ని హింసలు అయితే జరుగుతున్నాయి కదా, సో దానికి సంబంధించిన వార్తను అయితే వీళ్ళు హైలైట్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల వద్ద నేటి నుంచి ప్రత్యేక క్యాంపులు జగనన్న సురక్ష అనేదో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా ఏపీ ప్రభుత్వం, దానికి సంబంధించి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,360 క్యాంపుల నిర్వహణ, 11 సేవలు ధృవీకరణ పత్రాలు అందజేత సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు నివాస గృహం చెప్తున్నకు ఏసీబీ కోర్టు అనుమతి, ఇదన్నీ న్యూస్ పేపర్స్ హైలైట్ చేసింది. అదే న్యూస్ని వీళ్ళకు హైలైట్ చేశారు. అంతేకాదు ఫార్మా పరిశ్రమలో పేలిన రియాక్టర్లు, 2 మృతి, 5 తీవ్ర గాయాలు, అలాగే ప్రభుత్వం నుంచి 25 లక్షల వరకు అమౌంట్ ఇచ్చినట్టుగా కూడా వీళ్ళు హైలైట్ అయితే చేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఫోకస్ ఏంటి అంటే టీడీపీ గెలవాలి అన్నట్టుగా కాకుండా టీడీపీ గెలిస్తే రాష్ట్రం గెలుస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అప్కమింగ్ డేస్ ఫ్యూచర్ ఉంటుంది అని అయితే ఆయన ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది వార్త న్యూస్ ఛానల్కి సంబంధించిన న్యూసెస్. ఇంకా మీ ప్రభు కామన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా లింగమనేని ఇల్లు చెప్తూ, అంటే చంద్రబాబు నాయుడు నివసించిన ఇల్లును చెప్తూ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ని అయితే అందరూ కూడా హైలైట్ చేశారు. అలాగే కోతలో రారాజు ఛాంపియన్షిప్గా భారత్ అయితే నిలిచిందని కూడా అందరూ కూడా హైలైట్ అయితే జరిగింది. ఈ రెండు కూడా మీ ప్రభు కామన్ పాయింట్స్ అన్నమాట. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అబ్దుల్ హమీద్ గారికి, అహ్మద్ గారికి, అఖిలేష్ యాదవ్ గారికి, వెంకయ్య నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ ప్రభు మీడియా తరపు నుంచి. సో ఇక మనం ఫైనల్గా ఏంటి అంటే మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఇక నుంచి మేము డైలీ బేసిస్లో అన్ని న్యూస్ పేపర్స్ని అయితే హైలైట్ చేస్తూ అన్ని వీడియోస్ని మేమందరూ అయితే ఉంచుతూ ఉంటాము. సో మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.